బంగ్లాదేశంలోని హసన్ జుమా బేకర్ అనే భవన నిర్మాణ కంపెనీ జీతం బకాయిలు ఇవ్వకుండానే ఇండియాకు పంపించిందని, తమకు న్యాయం చేయాలంటూ జగిత్యాల కలెక్టర్కు 7 కార్మికులు వినతి పత్రం అందజేశారు. గల్ఫ్ దేశాలలో ఉన్న తెలంగాణ బిడ్డలు స్వదేశానికి రావాలన్న సీఎం కేసీఆర్ పిలుపుపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం ప్రకారం తమను కూడా ఆదుకోవాలని, స్వయం ఉపాధి, పునరావాసం కల్పించాలని కోరారు. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా చితికిపోయామని, ప్రభుత్వం తమకు అండగా నిలవాలని వాపోయారు. నేను ప్రవాస మిత్ర లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నా. స్వదేశ్ నా పేరు, జగిత్యాల జిల్లా. ఈరోజు మన బంగారు తెలంగాణలో ముఖ్యమంత్రి గారికి మేము వినతి చేస్తున్నది ఏమంటే, ఈరోజు మన 10 లక్షలకు పైగా తెలంగాణ వలస కార్మికులు గల్ఫ్ దేశాల్లో, వివిధ దేశాల్లో ఈరోజు పుట్టచేత పట్టుకొని వాళ్ళు ఉపాధి కొరకు వెళ్ళడం జరిగింది. మరి ఇట్లాంటి కార్మికులు ఈరోజు మీరిచ్చినటువంటి, ఇటీవల ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారము కొంతమంది ఇప్పుడిప్పుడే ఇంటి దారి పడుతున్నారు. కొన్ని కంపెనీలు మోసం చేసి కొంతమంది కలివిల్లాయి. కొంతమంది ఈరోజు వాళ్ళు వాళ్ళ గ్రామాల బాట పడుతున్నారు, ఈరోజు ఆర్తిస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఇప్పుడైనా మీరు స్పందించి మన కార్మికుల్ని ఇక్కడనే ఆదుకొని, ప్రవాసుల్ని ఇక్కడనే ఉపాధి కల్పించి, ఇక్కడనే వాళ్ళ జీవితాల్ని బాగుపరచాలని చెప్పేసి ప్రవాస మిత్ర లేబర్ యూనియన్ జగిత్యాల ఈరోజు కోరుకుంటున్నాము. తరంపూరి పోస్ట్ రాజారావు నుంచి నేను వచ్చినాను. నాకు మీరు చెప్పింది కదా, ఇది గల్ఫ్ కంట్రీ నుంచి మందిని తీసుకొస్తామని చెప్పిండ్రు.